చపాతి, ఆలూ, మటర్, కుర్మా కూర ఈ రెండు ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. నేను ఈరోజు మీకు చపాతి, ఆలుగడ్డ కూర చూపిస్తున్నాను. చపాతీలు నేనైతే పొరలు పొరలుగా వచ్చేటట్టు చేస్తానండి. ఒక మూడు చపాతీలు పొరలు పొరలుగా వచ్చేటట్టుగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అంటే నేను చేసే విధానాన్ని చూపిస్తున్నాను, మీరు రావని కాదు, వస్తాయి. ఆలూ ఉప్మా కూర వండుతున్నానండి, చపాతీల్లోకి వండుకుంటున్నాము, అది మీకు చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీ మీద చిచ్చి ఆ బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ ఆలుగడ్డ కూర మనకి ఫాస్ట్ అంటే ఫాస్ట్ అయిపోతుందండి. దీంట్లో చిటికెడు పసుపు, టేస్ట్ ఫర్ సాల్ట్, మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం టేస్ట్ ఫర్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఆలు, ఇది బంగాళదుంప ఉడకబెట్టుకునే కలిపేసుకున్నానండి. టేస్ట్ ఫర్ సాల్ట్కి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ ఆలు, బఠానీ అన్నీ వేసుకుని కలిపేసుకున్నాను. చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోయింది కర్రీ మనకి. దీని మీద కొత్తిమీర గార్నిష్ వేసుకుని ఆఫ్ చేసుకోవటమే. కొత్తిమీర వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి. అసలు ఆలుగడ్డలు ఉడకబెట్టుకుని పచ్చి బఠానీ ఉడకబెట్టేసుకుని కూర చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది మనకి. ఓకే, స్టవ్ ఆఫ్. ఈ చపాతీ పిండిలో మనం కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా కలిపేసుకుని ముద్దలాగా మనం పక్కన ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఈ చపాతీ ముద్దని ఇలా తీసుకుని మనం కొంచెం పౌడర్లో అద్దుకుని, పొరలు పొరలు చపాతీ కదండి మనం చూడాల్సింది ఇప్పుడు. ఈ చపాతీని ఇట్లా రౌండ్గా చేసుకున్నాక మనం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుని ఇట్లా 4 పొరలు ట్రయాంగిల్ చపాతి అండి. ఈ పొరల చపాతి అంటే మా ఇంట్లో వాళ్ళందరికి చాలా ఇష్టం. Thank you.
దీని మీద పెనం మీద వేసుకుని మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పొంగుతుంది అది బాగా మంటి అట్లా పూరిలాగా పొంగుతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని ఆన్ చేసుకుని పల్చగా పెద్దగా చపాతీ మనకి మనం ఇప్పుడే దీన్ని చెక్ చేసుకోవచ్చు ఎన్ని పొరలు వస్తుంది అన్నది. వేడి ఆవిరి చేతి మీదకి వస్తుంది అందుకనేసి ఇక్కడ మనకి చపాతి అవి లేయర్స్ కింద వస్తుంది అన్నమాట. ఈ చపాతి మనకి ఓకే ఫ్రెండ్స్ చపాతి కుర్మా కూర రెండు రెడీ అయిపోయినాయి అండి. ఓకే మీకు చూపించడానికి మళ్ళీ ఒకసారి నేను ఇట్లా పొరలు పొరలుగా వస్తుంది ఇది.